నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో విద్యుత్ శోధకాలు ముఖ్యంగా రేడియోధార్మిక పదార్థాల నుండి వెలబడే ఆల్ఫా బీటా గామా కణాల యొక్క ఉనికిని తెలుసుకోవడానికి నిర్దేశించబడినటువంటి పరికరాలు. ఈ పరికరాలు ముఖ్యంగా రెండు భాగములుగా విభజించవచ్చును. ఈ పరికరాలను నిర్మించేటప్పుడు ఈ రేడియోధార్మిక పదార్థాల యొక్క ముఖ్యమైన ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. వీటిలో రెండు ముఖ్యమైన ధర్మాలు. ఈ రేడియోధార్మిక కణాలు అయానీకరణ పదార్థాలను అయానీకరణం చేస్తాయి. రెండవవి సింటిలేషన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. సింటిలేషన్ అంటే ప్రతిదీప్తి పదార్థాలను చేస్తాయి. ఈ రెండు ధర్మాలపై ఆధారపడి నిర్మించబడినటువంటి పరికరాలను ఏమంటారంటే వికిరణ శోధకాలు అంటారు. కాబట్టి వికిరణ శోధకాలను ముఖ్యంగా రెండు భాగములుగా ఈ చార్ట్లో చూపించినట్లు విభజించవచ్చును. ఒకటి అయానీకరణపై పనిచేసే శోధకాలు ఒకటి, ఫ్లోరోసెన్స్ ప్రభావంపై పనిచేసే పరికరాలు ఒకటి. అయానీకరణపై పనిచేసే పరికరాలలో ముఖ్యమైనవి అయనైజేషన్ చేంబర్, దీనినే అయానీకరణ పేటిక అంటారు. రెండవది అనుపాత గణకము, దీనిని ప్రపోర్షనల్ కౌంటర్ అని కూడా అంటారు. మూడవది జీఎం కౌంటర్ లేక గీగర్ ముల్లర్ గణకం అంటారు. నాలుగవది సాలిడ్ స్టేట్ కౌంటర్ అర్ధవాహక గణకం అంటారు. సో అదేవిధంగా ఫ్లోరోసెన్స్ ప్రభావంపై పనిచేసే శోధకాలలో ముఖ్యమైనవి సింటిలేషన్ కౌంటర్, సిరంకోవ కౌంటర్. ఇప్పుడు మనము ఒక్కొక్క దాని గురించి సంక్షిప్తంగా తెలుసుకుంటాము. మొదటిది అయానీకరణ పేటిక. ఈ అయానీకరణ పేటికలో ఏమవుతుంది, పటములో చూపించినట్లు ఒక లోహ పదార్థము చేసినటువంటి స్థూపాకార పేటిక. ఈ పేటికలో ఒక సరళ రేఖ ఆకారంలో ఒక తీగను అమర్చబడి ఉంటుంది. ఈ స్థూపాకార పేటికలో ముఖ్యంగా ఆర్గాన్ కానీ, మీథేన్ కానీ, కార్బన్ డయాక్సైడ్ కానీ లేక ఏదైనా మిశ్రమ వాయువులను నింపి ఇందులో ఏదైనా రేడియోధార్మిక కణము ప్రవేశించినట్లయితే ఆ రేడియోధార్మిక పదార్థము ఆ వాయు పరమాణువులను రెండుగా విడదీస్తుంది. అంటే ధనాత్మక కణంగాను ఋణాత్మక కణంగాను విడదీస్తాయి. సో పై పటంలో చూపించినట్లు ఎలక్ట్రాన్లు వెలబడతాయి. ఈ ఎలక్ట్రాన్లు ఎలక్ట్రోడ్స్ ధనావేశపూరితమైనటువంటి ఎలక్ట్రోడ్స్ అనగా తీగ వైపు ప్రయాణిస్తాయి. ధనావేశపూరితమైన కణాలేమో స్థూపాకారపు పేటిక యొక్క ఉపరితలం వైపునకు చేరుతాయి. ఈ విధంగా చేరటం వలన విద్యుత్ ప్రసారం జరుగుతుంది. ఈ విద్యుత్ ప్రసారం కెపాసిటర్పై ఏర్పడ్డప్పుడు విద్యుత్ ఆవేశాన్ని కలిగించజేస్తాయి. విద్యుత్ ఆవేశం ద్వారా ఏమవుతుంది, అది విద్యుత్ శక్మాన్ని ఆర్ వద్ద ఏర్పరుస్తాయి. ఈ విధంగా ఆర్ వద్ద ఏర్పరిచిన విద్యుత్ శకం వల్ల ఈ వలయంలో విద్యుత్ ప్రవాహము జరుగుతుంది. ఈ విద్యుత్ ప్రవాహం యొక్క పరిమాణము దాదాపు 10^-12 ఆంపియర్స్ మొదలుకొని 10^-15 ఆంపియర్స్ వరకు ఉంటుంది. ఇంత తక్కువ పరిమాణములు కలిగినటువంటి విద్యుత్ ప్రసారాన్ని విద్యుత్ ప్రసారాన్ని కనుగొనడానికి సున్నితమైనటువంటి పరికరాలు అవసరం ఉంటాయి. అందుకు గాను ఈ ఒకవేళ వీటిని యాంప్లిఫైయింగ్ సర్క్యూట్లో పంపించి వర్ధకం చేసి కనుగొనవచ్చును. ఇది కష్టమైన పని. అందుకు గాను దీనిని ఇంకో రకంగా కూడా, అంటే ఈ రెండు ఎలక్ట్రోడ్ల మధ్య ఉన్నటువంటి వోల్టేజ్ని పెంచి కూడా ఈ విద్యుత్ ప్రసారాన్ని కలిగింపవచ్చును. అంటే ఇప్పుడు మనం అయానీకరణ పేటికలో ఉన్నటువంటి రెండు ఎలక్ట్రోడ్ల మధ్య ఏర్పడే వోల్టేజ్ మీద వివిధ పరికరాలను సృష్టించవచ్చును. ఒకవేళ ఇప్పుడు ఈ చార్ట్లో సూచించినట్లు ఈ అయనైజేషన్ కరెంట్ మరియు అప్లైడ్ వోల్టేజ్ను తీసుకొని గ్రాఫ్ గీసినట్లయితే వోల్టేజ్ యొక్క పెరిగిన కొలది అయనైజేషన్ కరెంట్ కూడా పెరుగుతుంది. ఉదాహరణకు ఈ గ్రాఫ్ను పరిశీలించుంటే ఈ గ్రాఫ్ను 5 ప్రాంతములుగా విభజింపబడినది. మొదటి ప్రాంతంలో విద్యుత్
విద్యుత్ వోల్టేజ్ 50 కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఈ చిన్న ఫస్ట్ గ్రాఫ్ మనకు ఏర్పడుతుంది. ఈ గ్రాఫ్ ద్వారా ఏం కనుక్కుందంటే ఈ ఏర్పడ్డ అయానీకరణం వల్ల ఏర్పడ్డ కణాలు అతిశక్తివంతంగా ఉండవు, తద్వారా అవి రెండు కొంత దూరం ప్రయాణించిన తర్వాత రెండు సంయోగం చెంది న్యూట్రల్ అయిపోతాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఎటువంటి పరికరము పనిచేయదు. అనగా మనకు కనీస వోల్టేజ్ 50 వోల్ట్స్ కన్నా అధికంగా ఉన్నప్పుడే ఏదైనా పరికరం పనిచేస్తుందని దీని అర్థం. తర్వాత ఒకవేళ వోల్టేజ్ని రెండో రీజియన్లో దాదాపు 100 వోల్ట్స్ కన్నా అధికంగా పెంచినట్లయితే ఎలక్ట్రా అయానీకరణం వల్ల ఏర్పడినటువంటి ఎలక్ట్రాన్లు అత్యధిక శక్తిని పొంది అవి ఎలక్ట్రోడ్లకు సునాయాసంగా ప్రయాణిస్తాయి. కానీ వీటి వల్ల ఏర్పడ్డ విద్యుత్ ప్రవాహము యొక్క విలువ ఆ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని కూడా కొలవడానికి అతి సున్నితమైన పరికరాలు అమ్మీటర్లు కానీ ఎలక్ట్రోమీటర్లు కానీ అవసరమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ పరికరంని ఉపయోగించినప్పుడు యాంప్లిఫైయింగ్ సర్క్యూట్ కంపల్సరీగా వాడవలసి వస్తుంది. దీనిపై ఆధారపడి చేసే పరికరాన్ని ఏమంటామంటే ఇందాక చూపించినట్లు అయనేషన్ చేంబర్ లేక అయానీకరణ పేటిక అంటాం. ఇంకా తర్వాత ఇంకా ఈ అయానీకరణ పేటికలో మనకు ఏర్పడే కణాలు ముఖ్యంగా ఆల్ఫా కణాలు, శక్తివంతమైన ఆల్ఫా కణాలు మాత్రమే కనుగొనవచ్చును. ఆల్ఫా కణాలు ఎందుకంటే ఆల్ఫా కణాల యొక్క అయానీకరణ శక్తి బీటా గామా కణాల కన్నా అధికంగా ఉంటుంది. కాబట్టి ఇవి మాత్రమే ఇందులో చొచ్చుకొని పోగలుగుతాయి. కాబట్టి వీటిని మాత్రమే తెలుసుకొనగలుగుతాం, మిగతా కణాలను అయానీకరణ పేటిక ద్వారా కనుగొనలేము. అందుకు గాను అత్యధిక విద్యుత్ ప్రవాహం మనకు అవసరము. దీని పటంలో చూపించినట్లు మూడవ ప్రాంతంలో ఏం చేస్తామంటే వోల్టేజ్ను పెంచేస్తాం. ఇక్కడ 100 నుంచి దాదాపు 600 వోల్ట్ వరకు వోల్టేజ్ పెంచినట్లయితే సో ఎలక్ట్రాన్లు సునాయాసంగా ఎలక్ట్రోడ్ల వరకు ప్రయాణిస్తాయి. ప్రయాణించడమే కాకుండా అవి త్వరణము చెంది అతిశక్తిని కనుగొని మిగతా వాయు పరమాణువులు కూడా వాటిని కూడా ఇవి అయానీకరణం చేస్తాయి. ఈ విధంగా ఏర్పరిచిన అయానీకరణాన్ని ఏమంటారంటే సెకండరీ అయానీకరణం అంటాం. ఈ సెకండరీ అయానీకరణం దేని మీద ఆధారపడి ఉంటుంది? ప్రైమరీ అంటే ప్రాథమికంగా ఏర్పడ్డ అయాన్లపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎక్కువ అధిక శాతంలో ప్రాథమిక అయాన్లు ఏర్పడినట్లయితే సెకండరీ అయాన్లు కూడా ఏర్పడతాయి అని అర్థం. అనగా సెకండరీ అయాన్లు దేని మీద దేనితో అనుపాతంలో ఉంటాయి? ప్రైమరీ అయాన్లపై అనుపాతంలో ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని అయనేషన్ ప్రపోర్షనల్ కౌంటర్ లేక అనుపాత ప్రాంతం అంటారు. ఈ ప్రాంతంపై పనిచేసే పరికరాన్ని ప్రపోర్షనల్ కౌంటర్ అని అంటాం. సో ఈ ప్రపోర్షనల్ కౌంటర్ గురించి తర్వాత తెలుసుకుందాం. ఇంకా కానీ ప్రపోర్షనల్ కౌంటర్లో కూడా శక్తివంతమైన కణాలు అతి శక్తివంతమైన కణాలు మాత్రమే కనుగొనడానికి వీలవుతుంది. ఇంకా శక్తివంతమైన కణాలు కావాలంటే మనకు ఈ ఎలక్ట్రోడ్ల మధ్య వోల్టేజ్ని అత్యధికంగా పెంచవలసి వస్తుంది. ఆ విధంగా 600 మొదలుకొని 1200 వరకు వోల్ట్ వరకు పెంచినట్లయితే ఈ సెకండరీ అయాన్లు ఏర్పడ్డ సెకండరీ అయాన్లు కూడా త్వరణము చెంది అవి మిగతా అయాన్లను కూడా అయానీకరణం చేస్తాయి. ఈ విధంగా సెకండరీ అయాన్ల వల్ల ఏర్పడ్డ అయానీకరణాన్ని అవలాంచి ప్రొడక్షన్ అంటాం. అంటే మొత్తం వాయు పరమాణువులు అయానీకరణం చెందుతాయని అర్థం. అనగా అధిక సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఏర్పడతాయి. ఈ ప్రాంతంలో పనిచేసే పరికరాన్ని మనం ఏమంటారంటే జీఎం కౌంటర్ అంటాం. దీని గురించి తర్వాత తెలుసుకుందాం. అదేవిధంగా 5వ ప్రాంతం అని ఇక్కడ చూపించాం. 5వ ప్రాంతంలో ఏమవుతుందన్నమాట, ఇక్కడ మొత్తం అందులో నింపినటువంటి వాయు పరమాణువులు అన్నీ అయానీకరణం చెందాయి. కాబట్టి ఇక్కడ ఎటువంటి వాయు పరమాణువులు ఉండవు, అయానీకరణం జరగదు, మొత్తం వాయు ఏమవుతుంది డిశ్చార్జ్ అవుతుంది. దీన్నే ఉత్సర్గ ప్రాంతం అంటాం. సో ఈ గ్రాఫ్ ఏముంది, ముఖ్యమైన గ్రాఫ్, మనం సూచించే ఏదైనా ఏదైనటువంటి ఇప్పుడు వికిరణ శోధకాలను గురించి తెలుసుకోవాలంటే మొట్టమొదట ఈ గ్రాఫ్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే వోల్టేజ్ 50 వోల్ట్స్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఈ అయానీకరణం జరగదు, జరిగినా కానీ అది మాత్రం ఎటువంటి పరికరానికి ఉపయోగపడదు. 5వ ప్రాంతంలో మాత్రం అయాన్లు మాత్రం ఎటువంటి వాయు పరమాణువు అక్కడ మిగిలి ఉండవు, కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ఎటువంటి పరికరం పనిచేయదు. కాబట్టి ఈ 3 ప్రాంతాల్లోనే మనకు పరికరాలు పనిచేస్తాయి. 2వ ప్రాంతంలో పనిచేసే పరికరాన్ని అయానీకరణ పేటిక అంటాం. 3వ ప్రాంతంలో పనిచేసే పరికరాన్ని ఏమో అనుపాతం గుణకం అంటాము. 4వ ప్రాంతంలో పనిచేసే పరికరాన్ని జీఎం గణకం అంటాం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా చదువుకుందాం. ప్రపోర్షనల్ కౌంటర్, ఈ ప్రపోర్షనల్ కౌంటర్ కానీ జీఎం కౌంటర్ కానీ వీటి యొక్క ముఖ్యమైన ధర్మాలు ఏంటంటే అయానీకరణం చెందడం. అయానీకరణం చెందిన తర్వాత నెగిటివ్ అయాన్లు ఏమో ధన యానోడ్ వైపు ప్రయాణిస్తాయి,
పాజిటివ్ అయాన్ ఏమో క్యాథోడ్ వైపు ప్రయాణిస్తాయి. ఆనోడ్ వైపు ప్రయాణించినటువంటి కణాలు విద్యుత్ ప్రసారాన్ని కలుగజేస్తాయి. ఎంత పరిమాణంలో విద్యుత్ ప్రసారం కావించింది జరిగింది అనేది మాత్రం మనం ఏర్పరిచినటువంటి వోల్టేజ్పై ఆధారపడి ఉంటుంది. ప్రపోర్షనల్ కౌంటర్లో మాత్రం మనం 600 వోల్ట్ వరకు ఉపయోగిస్తాం. కాబట్టి ఏదైనా కణం ఇందులో ప్రవేశించినప్పుడు దీని ఆకారం కూడా యానీకరణ పేటికను పోల్చి ఉంటుంది. కానీ ఇందులో ఒక విండో ఉంటుంది, మైకాతో చేయబడినటువంటి విండో ద్వారం ఉంటుంది. ఆ ద్వారం గుండా ఏదైనా ఆల్ఫా కానీ బీటా కానీ గామా కణాలు ప్రవేశించినప్పుడు ఈ సూపాకారములున్న పేటికలోని వాయు పరిమాణంను అయానీకరణం చేస్తాయి. ముఖ్యంగా ఈ స్థూపాకార ఆపంలో ఉపయోగించే వాయువులలో కార్బన్ డైఆక్సైడ్ కానీ ఆర్గాన్ కానీ లేక కొన్ని సందర్భాల్లో మిశ్రమం వాయువులు కూడా వాడతారు. ఇప్పుడు ఈ ఆల్ఫా కణం కానీ బీటా కణం కానీ ఇందులో ప్రవేశించినట్లయితే ఇది అయానీకరణం చెంది నెగిటివ్ అయాన్లు పాజిటివ్ అయాన్లుగా విడిపోతాయి. ఈ నెగిటివ్ అయాన్లు వైర్ వెంబడి అనగా యానోడ్ వైపు చేరి విద్యుత్ ప్రసారాన్ని కలగజేస్తాయి. ఈ విద్యుత్ ప్రసారం అతి తక్కువగా ఉంటుంది కాబట్టి పరిమాణం దీన్ని యాంప్లిఫై చేసి స్కేలింగ్ యూనిట్ పంపించేసి మనం దీని యొక్క రేడియోధార్మిక కణాలను గుర్తింపవచ్చును. దీనిని ప్రపోర్షనల్ కౌంటర్ అంటారు. అటు తర్వాత ఇదే విధంగా ఇంకా మూడో పరికరం ఏమిటంటే జీఎం కౌంటర్ అంటాం. జీఎం కౌంటర్ కూడా మనకు అనుకున్నట్టు ప్రపంచంలో చూపించినట్లు ఒక స్థూపాకారపు మెటాలిక్ ప్లేట్ మెటాలిక్ స్థూపాకారపు మెటాలిక్ వెసల్ ఉంటుంది. దీని ఈ మెటాలిక్ వెసల్ను ఏం చేస్తానంటే ఒక గాజు ఎన్వలప్లో బిగించి ఉంటుంది. దానిపై ఏముంటుంది అనమాట క్రంక్స్టన్ వైర్ మధ్యలో పాస్ అయి ఉంటుంది. కానీ ఎలక్ట్రోడ్ల మధ్య వోల్టేజ్ ఇందులో ఉపయోగించింది దాదాపు 800 వోల్ట్స్ నుండి 1200 వరకు ఉంటుంది. ఈ ఇందులో వాయువులను ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే ఈథైల్ ఆల్కహాల్ వేపర్ కానీ లేక తో ఆర్గన్ వాయువుతో మిశ్రమంగా కలిపి ఇందులో నింపుతారనమాట. ఈ విధంగా నింపిన వాయువు ఏమవుతుందంటే ఏదైనా రేడియోధార్మిక కణం ఇందులో ప్రవేశించినప్పుడు ఈ కణం ఈ వాయు పరమాణువులు అయానీకరణం చెంది ధనాత్మకంగాను రుణాత్మక అయాన్లుగా విడబడతాయి. ఈ రుణాత్మక అయాన్లు ఈ తీగ చుట్టూ ఏర్పడి విద్యుత్ ప్రసారాన్ని మామూలు విధంగా కనుగొంటాయి. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ తీగ చుట్టూ ఏర్పడినటువంటి ఎలక్ట్రాన్లు మరియు పాజిటివ్ అయాన్లు ఎలక్ట్రాన్లు అతి తేలికమైనటువంటి కణాలు కాబట్టి అతి సులువుగా ఆ టంక్షన్ వైర్ వైపు ప్రయాణిస్తాయి. కానీ ధనావేశపూరితమైన కణాల యొక్క ద్రవ్యరాశి అధికంగా ఉంటుంది కాబట్టి అవి త్వరతగతిలో తన యానోడ్ క్యాథోడ్ వైపు ప్రయాణించవు. తద్వారా ఈ టంక్షన్ వైపు ముందు చుట్టూ ఒక రకమైనటువంటి పాజిటివ్ పొర ఏర్పడుతుంది. ఈ పాజిటివ్ పొరని ఏమంటారంటే పాజిటివ్ షీట్ అంటాం. ఈ పాజిటివ్ షీట్ ఉన్నంత కాలము ఈ పరికరము పనిచేయదు కాబట్టి ఈ పాజిటివ్ షీట్ను తొలగించవలసి ఉంటుంది. సో ఎంతవరకైతే ఈ పాజిటివ్ షీట్ ఉంటుందో జీఎం కౌంటర్ పనిచేయదు. కాబట్టి ఈ కాలాన్ని వృధా అయిన కాలాన్ని డెడ్ టైం అంటారు లేక దీనినే విరామకాలం అంటాం. ఈ విరామకాలం రెండు రకాలు. ఒకటి ఏమిటంటే ఈ పాజిటివ్ షీటు తొలగించడానికి పట్టిన కాలాన్ని ఏమంటారంటే రికవరీ టైం అంటాం. తర్వాత అది ఎంతవరకు పనిచేయదో దానిని పల్సేటింగ్ టైం అంటాం. ఈ రికవరీ టైం పల్సేటింగ్ టైం రెండు కలిపి దాదాపు 300 మైక్రోసెకండ్ ఉంటుంది. అన్లెస్ దిస్ పాజిటివ్ షీట్ ఈజ్ రిమూవ్డ్ ఈ పాజిటివ్ షీట్ తొలగించేంత కారము వేరే అయానీకరణము జరగదు. దీనిని తొలగించడానికే ఈ ఆర్గాన్ వాయువుతో పాటు ఈథైల్ ఆల్కహాల్ వేపర్ను ఉపయోగిస్తాం. ఈథైల్ ఆల్కహాల్ మరియు ఆర్గాన్ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే 10% ఈథైల్ ఆల్కహాల్ 90% ఆర్గాన్ వాయువును నిర్ణీత పీడనంలో ఉపయోగిస్తాం. ఈథైల్ ఆల్కహాల్ను 10 సెంటీమీటర్ పీడనం వద్దను మరియు ఆర్గాన్ వాయువును 1 సెంటీమీటర్ పీడనంలో ఇందులో ఉంపేసి తర్వాత అయానీకరణం చెందిన తర్వాత ఏమవుతుందంటే ఇక మొదట ఈథైల్ ఆల్కహాల్ వాయువు యొక్క పరమాణులు అయానీకరణం జరుగుతాయి. ఈథైల్ ఆల్కహాల్ పరమాణులు అయానీకరణం చెందుట వలన ఎందుకంటే ఈథైల్ ఆల్కహాల్ వేపర్ యొక్క అయానీకరణ శక్తి దాదాపు 10.3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. కాబట్టి ఆర్గన్ ఏమో 15.3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. అనగా మొదట ఈథైల్ ఆల్కహాల్ వేపర్స్ అయానీకరణం చెంది అటు తర్వాత ఆర్గాన్ పరమాణులు అయానీకరణం చెందుతాయి. అనగా ముందు ఈ ఈథైల్ వేపర్స్ అయానీకరణం చెంది అయానీకరణం వల్ల ఏర్పడ్డ నెగిటివ్ ఆవేశాలు కానీ రుణావేశపూరితమైన ఆవేశాలు అక్కడ ఉన్న పాజిటివ్ షీట్ను తొలగిస్తాయి. తర్వాత ఆర్గాన్ వాయువు అయానీకరణం చెందుతుంది, పరికరం
పని చేయడం ప్రారంభిస్తుంది. కాబట్టి దీన్ని డెడ్ టైంను తొలగించడానికి సాధారణంగా మనం ఈథైల్ ఆల్కహాల్ వేపర్ చూస్తాం. మొదట జిఎం కౌంటర్ కనుగొన్నప్పుడు ఈథైల్ ఆల్కహాల్కు బదులు హాలోజన్ వాయులను వాడేవారు. హాలోజన్ వాయులు ఎందుకంటే హాలోజన్ సార్ అంటే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ కానీ ఫ్లోరిన్ కానీ ఈ వాయులను వాడటం వల్ల వీటి యొక్క ఎలక్ట్రోనెగిటివిటీ అత్యధికంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రోనెగిటివ్ వాయులు కాబట్టి అక్కడ తీగ చుట్టూ ఏర్పడినటువంటి పాజిటివ్ షీట్ను ఈ సునాయాసంగా తొలగించగలుగుతాయి. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమంటే ఈ హాలోజన్ వాయులు చాలా చురుకైన వాయులు, కాబట్టి ఇవి గాజు కానీ ఆ జిఎం కౌంటర్ను నిర్మించినటువంటి లోహపు స్తూపంపై రియాక్షన్ జరగటం వల్ల దాని యొక్క లైఫ్ తగ్గిపోతుంది. కాబట్టి నౌడేస్ ఈ హాలోజన్ వాయులను ఉపయోగించడం బదులు ఈథైల్ ఆల్కహాల్ కానీ లే ఈథైల్ ఆల్కహాల్ మరి ఏ వాయువులను వాడు తక్కువ అయనేషన్ పొటెన్షియల్గా అయినటువంటి వాయువులను వాడి ఈ డెడ్ టైంను తగ్గించవచ్చును. సో ఈ విధంగా డెడ్ టైంను తొలగించి మనం ఎలక్ట్రో అయనీకరణం పొందించి ఇక్కడ కూడా ఏర్పడినటువంటి విద్యుత్ ప్రసారం కూడా పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. దీనిని మ్యాగ్నిఫై చేయాల్సి వస్తుంది. దీన్ని మ్యాగ్నిఫై చేయడానికి యాంప్లిఫైయింగ్ సర్క్యూట్ని ఉపయోగిస్తాం. ఈ యాంప్లిఫైడ్ అంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. మొదట ట్రయోడ్ వాల్ను ఉపయోగించి దీన్ని యాంప్లిఫై చేసేవారు. ఇప్పుడు ట్రాన్సిస్టర్ను ఉపయోగించి ఈ ఎలక్ట్రిక్ పల్స్ను అంటే తీగ చుట్టూ ఏర్పడినటువంటి విద్యుత్ ప్రసారాన్ని రెసిస్టెన్స్ వైపు మెజర్ చేసి ఆ రెసిస్టెన్స్ను మెజర్ చేసిన తర్వాత దానిని యాంప్లిఫై చేసి స్కేలింగ్ యూనిట్ పొంది ఆ రేడియోధార్మిక కణాలను గుర్తింపవచ్చును. ఈ ప్రక్రియను అంటే డెడ్ టైం ప్రక్రియను తొలగించే ప్రక్రియను కించింగ్ ప్రాసెస్ అని కూడా అంటారు. సో కించింగ్ ప్రాసెస్లో ఈ విధంగా హాలోజన్ వాయులు కానీ ఈథైల్ ఆల్కహాల్ వేపర్స్ కానీ ఉపయోగించి తొలగించడం వలన ఇది ఇంటర్నల్ క్వించింగ్గా అంటారనమాట. ఎక్స్టర్నల్ క్వించింగ్ కూడా చేయవచ్చు. అంటే ఎక్స్టర్నల్ క్వించింగ్ ఏం చేస్తామంటే విద్యుత్ ప్రసారాన్ని తగ్గించాలి. విద్యుత్ ప్రసారం తగ్గించాలంటే అదే సర్క్యూట్లో అత్యధిక విలువ కట్టుకున్నటువంటి రెసిస్టెన్స్ను ఉపయోగించినట్లయితే అప్పుడు కూడా ఏమవుతుందన్నమాట, ఈ పాజిటివ్ షీట్ సునాయాసంగా తొలగింపబడుతుంది. తద్వారా జిఎం కౌంటర్లోని డెడ్ టైం యొక్క విలువను కనీసంగా పొందవచ్చు అనమాట. సో ఈ మొత్తం కాలం దాదాపు 300 మైక్రోసెకండ్స్ ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో దీన్ని తగ్గించి 100 మైక్రోసెకండ్స్ కూడా పొందవచ్చు. దీని తర్వాత రెండవ ఇన్స్ట్రుమెంట్ మనము ఉపయోగంలో ఉన్నది, ఇదే పరికరంలో ఉపయోగించింది, సాలిడ్ స్టేట్ కౌంటర్ అంటాం. ఈ సాలిడ్ స్టేట్ కౌంటర్లో పిఎన్ జంక్షన్ డయోడ్స్ అంటామంట. పిఎన్ జంక్షన్ డయోడ్ను రివర్స్ బయాస్ అంటే ఏమంటామంటే ఇక్కడ పటంలో చూపించినట్లు పి టైప్ ఆఫ్ సెమీ పిఎన్ జంక్షన్ నెగిటివ్ వైపును, ఎన్ టైప్ దాన్ని పాజిటివ్ వైపును పాజిటివ్పై కనెక్ట్ చేసినట్లయితే డిప్లీషన్ లేయర్, వీటి మధ్యలో ఏర్పడే డిప్లీషన్ పొర యొక్క మందం అధికంగా ఉంటుంది. ఈ డిప్లీషన్ లేయర్లో ఏదైనా కణం ప్రవేశించినట్టయితే ఎలక్ట్రాన్ మరియు హోల్స్ల యొక్క రంధ్రం ఏర్పడుతుంది. ఈ ఎలక్ట్రాన్ హోల్స్ను ఇమీడియట్గా అట్రాక్ట్ చేయడం వల్ల విద్యుత్ ప్రసారం కలుగుతుంది. ఈ విద్యుత్ ప్రసారాన్ని కూడా యాంప్లిఫై చేసి స్కేలింగ్ యూనిట్ పంపించేసి రేడియోధార్మిక కణాలను గుర్తింపవచ్చును. ఈ విధంగా ఇంతవరకు మనం 4 రకాలైనటువంటి పరికరాలను, విద్యుత్ శోధకాలను గురించి తెలుసుకుందాం. మొదటిది అయానీకరణ పేటిక, రెండవది అనుపాత పేటిక, మూడవది జిఎం కౌంటర్ పేటిక, నాలుగవది సాలిడ్ స్టేట్ కౌంటర్ అంటాం. తర్వాత సింటిలేషన్స్ అనమాట. ప్రతిదీప్తి ధర్మంపై ఆధారపడి పనిచేసే పరికరాలను ఏమంటారంటే 2 రకాలు. ఒకటేమో సింటిలేషన్ కౌంటర్. సింటిలేషన్ కౌంటర్ను కూడా ఈ పరికరంలో చూపించినట్లు రేడియోధార్మిక పదార్థాల యొక్క ముఖ్యమైన ధర్మాలలో ఇవి ఫ్లోరోసెన్స్ కానీ ఫాస్ఫరసెన్స్ ధర్మాన్ని కలిగి ఉంటుంది. ఫ్లోరోసెన్స్ ఫాస్ఫరస్ ధర్మాలు అంటే ఏదైనా రేడియోధార్మిక కణము కానీ ఆవేశపూరితమైన కణం కానీ లేక ఆవేశరహిత కణము కానీ కొన్ని పదార్థాలపై అనగా ఫ్లోరోసెంట్ పదార్థాలపై పడ్డప్పుడు అవి ఏం చేస్తానమాట, సింటిలేషన్స్ను ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ సింటిలేషన్స్ను ఏం చేస్తానమాట, ఏర్పడినటువంటి సింటిలేషన్స్ను ఫోటో విద్యుత్ ఫలితం యొక్క ధర్మాన్ని అనుసరించి ఈ రేడియేషన్స్ పోయి ఫోటో విద్యుత్ క్యాథోడ్పై పడ్డప్పుడు ఎలక్ట్రాన్లను విడుదల చేస్తాయి. ఈ విధంగా విడుదలైన ఎలక్ట్రాన్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్యూబ్లో అనేక రకాలైనటువంటి డైనోడ్స్ ఏర్పరిచి ఉంటాయి. మొదటి డైనోడ్పై ఫోటో క్యాథోడ్ ఉంటుంది. ఈ రేడియేషన్ దీనిపై పడ్డప్పుడు ఏమవుతుంది, ఒక ఎలక్ట్రాన్ వెలబడుతుంది.
ఈ విధంగా వెళ్ళబడిన ఎలక్ట్రాన్లు ఫోటో విద్యుత్ ఫలితం మీద రెండో డైనోడ్ పై ఏర్పడుతుంది. ఈ రెండో డైనోడ్ మీద వోల్టేజ్ 200 వోల్ట్స్ ఉంటుంది కాబట్టి మరి రెండు ఎలక్ట్రాన్లు అక్కడ నుంచి వెళ్ళబడతాయి. ఈ రెండు ఎలక్ట్రాన్లు మూడో డైనోడ్పై కేంద్రీకృతమైనప్పుడు అక్కడ వోల్టేజ్ దాదాపు 300 వోల్ట్స్ ఉంటుంది కాబట్టి ఈ రెండు ఎలక్ట్రాన్లు మరి 4 ఎలక్ట్రాన్లుగా విడిపోతాయి. ఈ విధంగా ఎలక్ట్రాన్ల సంఖ్య మల్టిప్లై అవుతూ వరుసగా సాధారణంగా 10 డయోనోడ్లు ఏర్పరచడం వల్ల ఈ 10 డయోనోడ్ల వల్ల ఎలక్ట్రాన్ల వృద్ధి అవుతూ ఎలక్ట్రాన్ ప్రసారం జరుగుతుంది. ఈ ఎలక్ట్రాన్ ప్రసారం మరొకసారి యానోడ్ వద్ద గ్రహించి యానోడ్ నుంచి యాంప్లిఫై చేసి వీటి ద్వారా కూడా మనం ఏం కనుక్కోవచ్చు అనమాట, రేడియో ధార్మిక పదార్థాల ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగమవుతుంది. అటు తర్వాత నెక్స్ట్ వికిరణ శోధకాలలో శ్రీరంకవ శోధకం అంటే ఇది కూడా సింటిలేషన్ కౌంటర్ యొక్క ధర్మంపై ఆధారపడి చేస్తుంది. దీనిని రష్యన్ శాస్త్రవేత్త శ్రీరంకవ కనుగొన్నాడు కాబట్టి దీన్ని శ్రీరంకవ గణకం అంటాం. ఈ శ్రీరంక గణకం ఏంటంటే కొన్ని ఛార్జ్ పార్టికల్ అంటే ఆవేశపూరితమైన కణాలు కాంతి వేగం కన్నా అధిక వేగంతో ప్రయాణించినట్లయితే ఈ అధిక త్వరణాన్ని పొంది అవి ఏం చేస్తాయన్నమాట, రేడియేషన్ను విడుదల చేస్తాయి. ఈ రేడియేషన్ విడుదల చేసినటువంటి రేడియేషన్ సింటిలేషన్స్ పద్ధతి ద్వారా వేరే ఫోటో క్యాథోడ్పై పడ్డప్పుడు ఎలక్ట్రాన్లను విడబడతాయి. ఈ ఎలక్ట్రాన్లు ఒకదానికొకటి మల్టిప్లై అవుతూ ఈ ఎలక్ట్రాన్లను యానోడ్పై గ్రహించి వాటిని యాంప్లిఫై చేసి వీటిని కూడా విద్యుత్ ప్రసారం కనుగొనవచ్చును. ఈ విధంగా శ్రీరంకవ కౌంటర్ కూడా మనం దీన్ని ఉపయోగించి కొన్ని ముఖ్యంగా అంటే అత్యధిక వేగంతో ప్రయాణించే కణాల యొక్క ఉనికిని తెలుసుకోవడానికి వీలవుతుంది. ఆనీకరణ పేటికల యొక్క విద్యుత్ పొటెన్షియల్ ఎలక్ట్రోడ్ల మధ్య విద్యుత్ పొటెన్షియల్ 100 వోల్ట్స్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు దాంట్లో అతి శక్తివంతమైన కణాలను మాత్రమే ఇది ఏం చేస్తుందన్నమాట తెలుసుకోగలుగుతుంది, ముఖ్యంగా ఆల్ఫా కణాలు. ఇవి ఆల్ఫా బీటా కణాలను మనం ఒకవేళ పరిశీలించినట్లయితే ఆల్ఫా కణాలు బీటా గామా కణాల కన్నా అత్యధిక అయానీకరణ శక్తిని కలిగి ఉంటుంది. అంటే ఈ ఆల్ఫా కణాలు వాయు పదార్థంలో ప్రవేశించినప్పుడు బీటా గామా కణాల కన్నా అత్యధిక అయాన్లను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఆల్ఫా కణాల వరకు మాత్రమే అయానీకరణ పట్టిక పరిమితమై ఉంటుంది. బీటా గామా కణాలు యొక్క అయానీకరణ శక్తి తక్కువ కాబట్టి అది అధిక సంఖ్యలో అయానీకరణాలను ఉత్పత్తి చేయవు, అధిక సంఖ్యలో విద్యుత్ ప్రసారము జరగదు. అటువంటి పరిస్థితులలో ఈ పేటికలో ఆల్ఫా కణాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇజ్ ఇట్ కరెక్ట్? అదిగాక ఒకవేళ గామా కణాలు ఇందులో ప్రవేశించినప్పుడు వాటి యొక్క అయానీకరణ శక్తి చాలా తక్కువ కాబట్టి అవి అయాన్లు తక్కువ సంఖ్యలో ఏర్పడతాయి కాబట్టి గామా కానీ బీటా కానీ అయానీకరణ పేటిక ద్వారా కనుగొనలేము. కానీ ఇదే ఒకవేళ అనుపాత పేటికలో తీసుకున్నట్లయితే ఆ అనుపాత పేటికలో ఆల్ఫా కణాలను మాత్రం పరిమితం కాదనమాట, బీటా కణాలు గామా కణాలను అవి ఉత్పత్తి చేయగలుగుతాయి అనమాట. బీటా గామా కణాలను ప్రవేశించినప్పుడు ఏర్పడే అయాన్ల యొక్క శక్తి అత్యధికంగా ఉంటుంది కాబట్టి అనుపాత గణకంలో దీనిని కనుగొనడానికి వీలవుతుంది. కాబట్టి అయానీకరణ పేటిక ఆల్ఫా కణాల వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఈ జిఎం కౌంటర్ గురించి మనం తెలుసుకునేటప్పుడు జిఎం కౌంటర్లో ఏమవుతుంది, వోల్టేజ్ అత్యధికంగా ఉంటుంది, అధిక సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉత్పత్తి అవుతాయి, అధిక సంఖ్యలో ఏర్పడినటువంటి ఎలక్ట్రాన్లు ఎలక్ట్రోడ్ల వద్ద త్వరతగతిలో ప్రవేశిస్తారన్నమాట. అంటే ఎలక్ట్రాన్ల యొక్క వేగము మరియు వేగం ఎక్కువ, ద్రవ్యరాశి తక్కువ కాబట్టి త్వరగా అవి అందులో చేరుతాయి. చేరిన వల్ల ఈ పాజిటివ్ అయాన్లు అధిక కాలం పడుతుంది కాబట్టి కొంతకాలం వరకు ఈ పాజిటివ్ అయాన్లు ఆ ఎలక్ట్రోడ్ వద్ద అంటే యానోడ్ వైపు చుట్టూ ఒక పొరను ఏర్పరుస్తాయి. ఈ పొరను ఏమంటారంటే పాజిటివ్ షీట్ అంటాం. ఈ పాజిటివ్ షీట్ను మనం తొలగించాలి. పాజిటివ్ షీట్ తొలగించినంత కాలము ఆ జిఎం కౌంటర్ పనిచేయదు, దాన్ని డెడ్ టైం అన్నాం. కాబట్టి దీనిని ఏ విధంగా తొలగించాలి, మామూలు వాయులు వాడామనుకోండి, మామూలు వాయువు వాడినప్పుడైతే మాత్రం ఇది పర్సిస్ట్ అవుతుంది. మామూలు వాయువు కాకుండా ఒక మిశ్రమ వాయువు ముఖ్యంగా ఈథైల్ ఆల్కహాల్ వేపర్ను మనం ఉపయోగిస్తే ఈథైల్ ఆల్కహాల్ వేపర్ యొక్క అయనైజేషన్ పొటెన్షియల్ 10.5
3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కాబట్టి ఆర్గాన్ యొక్క అయనేషన్ పొటెన్షియల్ 15.3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కాబట్టి ఈ రెండు వాయువులలో మొట్టమొదట ఈథైల్ ఆల్కహాల్ వేపర్ అయానీకరణము చెంది అయాన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ నెగిటివ్ అయాన్లు పాజిటివ్ షీట్ను నిర్మింపజేస్తుంది. కాబట్టి ఈథైల్ ఆల్కహాల్ను జనరల్లీ యూజ్ చేస్తాం. ఈథైల్ ఆల్కహాల్ బదులు ఏ వాయువుని కూడా ఉపయోగించవచ్చు, కానీ వాటి యొక్క అయనేషన్ పొటెన్షియల్ అతి తక్కువగా ఉండవలేను. కాబట్టి జనరల్లీ ఈథైల్ ఆల్కహాల్ని వాడతాం. ఇంతకు ముందు నేను చెప్పినట్లు ఈథైల్ ఆల్కహాల్కు బదులు హాలోజన్ వాయువులను కూడా వాడవచ్చు, కానీ హాలోజన్ వాయువులు అతి చురుకమైన వాయువులు కాబట్టి ఇవి ఏం చేస్తాయంటే ఈ జిఎం కౌంటర్ యొక్క మెటాలిక్ సర్ఫేస్పై చురుకైన రియాక్షన్ జరిపి వాటి యొక్క లైఫ్ను తగ్గిస్తాయి. కాబట్టి హాలోజన్ వాయువులను వాడడం కన్నా ఈథైల్ ఆల్కహాల్ వాడడం శ్రేష్టమని చెప్తాం. అసలు ఫాస్ఫరసెన్స్ ఏంటి, ఫ్లోరోసెన్స్ ఏంటి ముందు తెలుసుకున్నానండి. రేడియోధార్మిక పదార్థాల నుండి వెళ్ళబడే కణాలలో ముఖ్యమైనవి గామా కణాలు. వీటికి ఎటువంటి ఆవేశం ఉండవు. ఈ కణాలు కొన్ని పదార్థాలు అంటాం, ఎటువంటి ఫ్లోరోసెంట్ పదార్థాలపై పడ్డప్పుడు లేక పతనము చెందినప్పుడు అవి ఏం చేస్తాయంటే గామా కిరణాల యొక్క తరంగ ధైర్యం తక్కువ. ఈ గామా కిరణాలను మనం గామా కిరణ కంటితో చూడలేం, కానీ ఇవి ఫ్లోరోసెంట్ పదార్థాలపై పడ్డప్పుడు ఆ ఫ్లోరోసెంట్ పదార్థంలోని ఎలక్ట్రాన్లను ఉత్తేజితపరిచి ఒక శక్తి స్థాయి నుండి ఇంకో శక్తి స్థాయికి చేర్చి ఆ చేర్చుడి తర్వాత అవి తమ సొంత శక్తి స్థాయికి వచ్చినప్పుడు రేడియేషన్ను విడుదల చేస్తాయి. ఈ విధంగా విడుదలైన రేడియేషన్ను కాంతి రూపంలో నిలబడుతుంది. దీనినే సింటిలేషన్ అంటాం, ఫ్లోరోసెన్స్ ప్రాబ్లం అంటాం. ఎంతవరకైతే ఈ రేడియేషన్ వీటిపై పడుతుందో సింటిలేషన్ కంటిన్యూ అవుతుంది, అంటే ఫ్లోరోసెన్స్ కంటిన్యూ అవుతుంది. రేడియేషన్ తీసేసామనుకోండి ఫ్లోరోసెన్స్ కంప్లీట్గా వెళ్ళిపోతుంది, కనపడదనమాట. కానీ ఫాస్ఫరసెన్స్లో అట్లా కాదు. ఫాస్ఫరసెన్స్ అనే ఈ పదార్థాల్లో ఏమవుతుందంటే ఈ రేడియేషన్ పడినంత కాలం సింటిలేషన్ ఎటువంటి సింటిలేషన్ ఉత్పత్తి చేయదు. సో ఒక సడన్గా వీటిని తొలగించినట్లయితే అది కాంతిని వెదజల్లుతుంది. అంటే దీని యొక్క తేడా ఏంటంటే ఫ్లోరోసెన్స్లో రేడియేషన్ పడ్డంతకాలం కాంతి వస్తుంది, ఫాస్ఫరసెన్స్లో మాత్రం రేడియేషన్ను తొలగించినప్పుడు కాంతి విడుదల చేస్తుంది. కాబట్టి మనకు సింటిలేషన్ కౌంటర్లో ఫ్లోరోసెన్స్ పదార్థాల కన్నా ఫాస్ఫరస్ పదార్థాలు వాడడం మంచిది. ఎందుకంటే ఫాస్ఫరసెన్స్ ఆ రేడియేషన్ పన్నంతకాలం ఎటువంటి కాంతిని ఇయ్యవు, కాంతిని ఇవ్వకుండా అవి తొలగించినప్పుడే కాంతిని ఇస్తాయి. కాబట్టి జనరల్లీ ఫాస్ఫరసెన్స్ పదార్థాలను సింటిలేషన్ కౌంటర్లో వాడతారు అన్నమాట. ఈ ఉన్నత విద్యా కార్యక్రమాలపై మీ సందేహాలు, సలహాలు, సూచనలు పంపవలసిన చిరునామా డైరెక్టర్ ఆడియో విజువల్ ప్రొడక్షన్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జి రామిరెడ్డి మార్గ్, రోడ్ నంబర్ 46, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033.